న్యూయార్క్ మెక్సికో పెరిగిపోతున్న అరాచకం వాటిని కూల్చేయనుంది. జనంతో ఆకాశం ఎత్తుకు ఎగిసిన నగరాలు త్వరలో భూమిలోకి కుంగిపోనున్నాయి. ఎలా పడితే అలా నేలను ఇలా తవ్వేసి నీటిని తాగేసి అర్థం పర్థం లేకుండా కూల్చేసి దూసుకుపోతే ఇలా వరిగిపోతున్న భవనాలే మిగులుతాయి. కోట్ల డాలర్లు నీట మునిగిపోతాయి. 777 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని న్యూయార్క్ నగరంపై 762 మిలియన్ టన్నుల కాంక్రీట్, గాజు, ఉక్కుతో భారీ భవనాలు నిర్మించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. అయితే కాంక్రీట్ విషయంలో ఇది ఒక అంచనా మాత్రమే. ఇక్కడ 10 లక్షల పైచిలుకు భవనాల్లోని ఫర్నిచర్లు, ఇతర ఫిట్టింగ్లు దీనిలో కలపలేదు. మరోవైపు ఈ భవనాలను కలిపే మౌలిక సదుపాయాలు ఇక్కడ జీవించే 85 లక్షల మందిని కూడా ఈ లెక్కల్లో పరిగణనలోకి తీసుకోలేదు. ఇవన్నీ కలిపితే న్యూయార్క్ నగరం నేలపై ఎంత విపరీతమైన ఒత్తిడి పడుతుందో తెలుస్తుంది. మే నెలలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఏడాదికి 1 నుండి 2 మిల్లీమీటర్ల చొప్పున ఇక్కడ నేల కుంగడానికి భవనాల ఒత్తిడి కూడా ఒక కారణం. తీర ప్రాంతంలో లేనప్పటికీ మెక్సికో సిటీ కూడా ఆశ్చర్యకరంగా ఏడాదికి 50 సెంటీమీటర్ల చొప్పున కుంగుతోంది. స్పెయిన్ వలస పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు ఇక్కడి భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడము దీనికి ఒక కారణం. ఇక్కడ మరో 30 మీటర్ల కుంగుబాటు జరిగిన తర్వాతే, అంటే 150 ఏళ్ల తర్వాతే పరిస్థితులు నియంత్రణలోకి రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే డీహాన్ బృందం ప్రధానంగా తీర ప్రాంత నగరాలపైనే దృష్టి సారించింది. వీరి పరిశోధనలో ఇండోనేషియాలోని సెమరాంగ్ ఏడాదికి 2 నుండి 3 సెంటీమీటర్ల, ఫ్లోరిడాలోని టాంపా బేకు ఉత్తర ప్రాంతాలు ఏడాదికి 6 మిల్లీమీటర్ల చొప్పున కుంగుతున్నాయని తేలింది. ఈ కుంగుబాట్లు కొంతవరకు సహజంగానే జరుగుతుందని వీరు అన్నారు. అయితే మానవుల చర్యలు దీన్ని వేగవంతం చేస్తున్నాయి. దీనికి మనం నిర్మించే భవనాల బరువు ఒక్కటే కారణం కాదు. భారీగా భూగర్భ జలాలను తోడేయడం, భూ అంతర్భాగంలోని చమురు, గ్యాస్ను తవ్వితీయడం లాంటి చర్యలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పారు. అయితే ఈ అంశాలు ఒక్కచోట ఒక్కోలా ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా తీర ప్రాంతాలు ఎలా కుంగుతున్నాయో ఒక అంచనాకు రావడం సవాల్గా మారుతోంది అని అన్నారు. అయితే సముద్రంలో నీటి మట్టం పెరుగుదలతో తీరం మాత్రమే ప్రభావితం అవుతుందని అనుకోకూడదు. కొత్త నిర్మాణాలను నిలిపివేయడంతో కొంతవరకు పరిష్కారం లభించవచ్చు. అయితే న్యూయార్క్ నగరం వేగంగా కుంగిపోవడానికి ఇక్కడి నేలలోని మార్బుల్, నైస్, షెస్ట్ లాంటి రాళ్లు కూడా ఒక కారణమని పర్సన్స్ వివరించారు. అదే సమయంలో లోవర్ మన్హట్లోని బంకమట్టి, కొన్ని కృత్రిమ పదార్థాలు అక్కడి నేల కుంగుబాటుకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. కాబట్టి పెద్ద భవనాలు గట్టి నేలపై నిర్మించేలా చూడటంతో నేల కుంగడాన్ని కొంతవరకు అడ్డుకోవచ్చు. ఇక్కడ మరో పరిష్కారం ఏమిటంటే భూగర్భ జలాలు తోడేయడాన్ని తగ్గించాలి. అయితే పెరుగుతున్న పట్టణీకరణ వల్ల భూగర్భ జలాల వినియోగం మరింత పెరగొచ్చని, మరోవైపు దీనికి మరిన్ని నిర్మాణాలు తోడైతే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని పర్సన్స్ హెచ్చరించారు. ఇక్కడ నగరం నీటి అవసరాలకు సుస్థిరమైన మార్గాలను ఎంచుకోవడం, భూగర్భ జలాలు పడిపోకుండా చూసుకోవడంతో కొంతవరకు ప్రయోజనం ఉంటుంది.